హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను అజియో యాప్లో 499 రూపీస్ వర్త్ చేసే అవాసా బ్రాండెడ్ కుర్తీస్ని ఓన్లీ 150 రూపీస్కి ఎలా పర్చేస్ చేసుకోవాలని అయితే మీకు చూపిస్తున్నాను. చూసేయండి, మీరు ముందుగా అజియో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లేదంటే మీరు ప్లేస్టోర్కి వెళ్ళి అజియో అని సెర్చ్ చేసైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రీన్ అయితే ఇలా ఉంటుందండి. దీనిపైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా కార్నర్లో, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఉమెన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ కుర్తీస్ అండ్ కుర్తాస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి అవసా అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకి ఫిల్టర్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి కేటగిరీ కింద ప్రైస్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మళ్ళీ ఫస్ట్ వన్ వచ్చేసి బిలో 500 అని ఓకే చేసి అప్లై ఫిల్టర్స్ అనండి. ఇక్కడ మనకి 250 రూపీస్ కుర్తీస్ ఎక్కువ లేవండి, మనం సెర్చ్ చేసుకోవాలి. అదే మీకు మార్నింగ్ టైంలో అయితే చాలా కలెక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువ కలెక్షన్ లేదు, మనం సెర్చ్ చేసుకోవాలండి. కిందికి ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే మనకి దీంట్లో 250 రూపీస్ వర్త్ చేసే కుర్తీస్ అనేవి కొన్ని ఉంటాయి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం మన సైజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత యాడ్ టు బ్యాగ్ అనడమే. చూసారు కదా, ఇలాగే మనం 5 కుర్తీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. ఓన్లీ మనం 5 కుర్తీస్ సెలెక్ట్ చేసుకుంటేనే మనకి 150 రూపీస్ అనేది పడుతుంది, లేకపోతే మనకి కాస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది. అలాగే మనం సెలెక్ట్ చేసుకున్న కుర్తీనే మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే కూడా మనకి 250 రూపీస్ పడుతుందండి. ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను, చూసేయండి. మీరు సెలెక్ట్ చేసుకున్న కుర్తీని మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే ఎంత ప్రైస్ పడుతుంది, మనం 5 కుర్తీస్ సెలెక్ట్ చేసుకుంటే ఎంత ప్రైస్ పడుతుంది, అలాగే 6 కుర్తీస్ సెలెక్ట్ చేసుకుంటే ఎంత ప్రైస్ పడుతుంది అనేది నేను ఎండింగ్లో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే నేను సెలెక్ట్ చేసుకున్న కుర్తీస్ని సెలెక్ట్ చేసుకుంటే నాకు ఎంత ప్రైస్ పడింది అనేది కూడా నేను చూపిస్తాను. ఈ కుర్తీ వచ్చేసి నేను 2 టైమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను, అందుకని నాకు బ్యాగ్లో మొత్తం అన్నీ 250 రూపీసే చూపించిందండి. ఇప్పుడైతే మనం 3 టాప్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇలాగే ఇప్పుడు నేను మీకు 6 టాప్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఎంత ప్రైస్ పడుతుంది అనేది కూడా చూపిస్తాను. ఏదైనా కుర్తీ మనకి నచ్చకపోతే రిటర్న్ చేసుకునే ఆప్షన్ కూడా ఉందండి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న టాప్స్ అన్నింటి లింక్స్ నేనైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ టాప్స్ అయితే పర్చేస్ చేసుకోండి. చూసారు కదా, మీకు నచ్చిన డ్రెస్సెస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని యాడ్ టు బ్యాగ్ అనేది చేసేయండి. మనకైతే అక్కడ బ్యాగ్లో కనిపిస్తాయి టాప్స్, చూసారు కదా. ఇప్పుడైతే నేను నాకు నచ్చిన టాప్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు 6 టాప్స్ అయితే సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మన బ్యాగ్లో చూసుకుంటే కనుక చూసారు కదా, ఇక్కడ నేను ఈ గ్రీన్ కుర్తీ అనేది 2 టైమ్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల నాకు అన్ని టాప్స్ ప్రైస్ వచ్చేసి 250 రూపీసే చూపిస్తుందండి. ఇప్పుడు నేను ఈ టాప్ని రిమూవ్ చేసేసాను, అంటే మనకి బ్యాగ్లో 2 మైనస్ అయిపోయాయి. ఇప్పుడు ఓన్లీ 4 టాప్స్ మాత్రమే ఉన్నాయి. ఇందాక నేను సెలెక్ట్ చేసుకున్న టాప్నే 2 టైమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు అలా కాకుండా సింగిల్గా అంటే మళ్ళీ 2 టాప్స్ అయితే సెలెక్ట్ చేసుకొని మీకు 6 టాప్స్ ప్రైస్ ఎంత పడుతుంది అనేది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు మళ్ళీ 2 టాప్స్ని అయితే నేను నా సైజ్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేశాను. ఆల్రెడీ మనకి బ్యాగ్లో 5 టాప్స్ అయిపోయాయండి. ఇప్పుడు ఇంకొక టాప్ కూడా సెలెక్ట్ చేసుకొని మనకి 6 టాప్స్ సెలెక్ట్ చేసుకుంటే ఎంత ప్రైస్ పడుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు వ్యూ బ్యాగ్ అనండి, మనం సెలెక్ట్ చేసుకున్న టాప్స్ వాటి ప్రైజెస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మన ఆర్డర్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఇక్కడ బ్యాగ్ టోటల్, బ్యాగ్ సేవింగ్స్, కూపన్ సేవింగ్స్,
డెలివరీ ఇవన్నీ ఉన్నాయి కదా, చూస్తున్నాయి కదా. మనకి డెలివరీ ఛార్జ్ వచ్చేసి మనం 6 టాప్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఫ్రీ అని చూపిస్తుందండి. ఇక్కడ అప్లై కూపన్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసుకోవాలండి. మనం చేసి ఇక్కడ అప్లై కూపన్, ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ కూపన్ కోడ్ అని ఉంది కదా, అక్కడ మనకి సమ్మర్ 2021 అనే కోడ్ యూజ్ చేసి అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేయాలండి. ఇప్పుడు అప్లై చేయాలి. చేసిన తర్వాత చూస్తున్నారు కదా మనకి 6 టాప్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల 250 రూపీస్ ఉన్న కాస్ట్ వచ్చేసి మనకి 166.67 పైసా అయితే పడిందండి. ఇప్పుడు దీంట్లో ఒక టాప్ని రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక టాప్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఇలా చేసిన వెంటనే మనకి 160 రూపీస్ ఉన్న టాప్ యొక్క ప్రైజు మనకి 150 రూపీస్ అయితే వచ్చేసింది, చూసారా. అలాగే మనకి ఇక్కడ 99 రూపీస్ డెలివరీ ఛార్జ్ అయితే చూపిస్తుందండి. ఇందాక వచ్చేసి మనం 6 టాప్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫ్రీ చూపించింది, ఇప్పుడు 99 రూపీస్ అయితే చూపిస్తుందండి. కూపన్ సేవింగ్స్ వచ్చేసి 500 రూపీస్ అండి. మనకి ఇక్కడ 849 రూపీస్ అయితే చూపిస్తుంది. ఇలా కాకుండా మనకి ఈ షిప్పింగ్ ఛార్జ్ కూడా లేకుండా టాప్స్ రావాలి అనుకుంటే మన బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ 3 డాట్స్ పైన క్లిక్ చేసి హోమ్ అండ్ కిచెన్ అని కనిపిస్తుంది కదా, దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఆఫర్స్ లేనిది ఏదైనా ఉంటుంది కదా, అది బెడ్షీట్స్ కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా బ్యాగ్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకి కలర్ అని సైజ్ ఇవన్నీ ఉంటాయి కదా, దీన్ని అయితే సెలెక్ట్ సైజ్ అని ఉంది కదా, అక్కడ డబుల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి యాడ్ టు బ్యాగ్ అనండి. ఇదంతా ఎందుకు మాకు పోతే పోయింది, 99 రూపీస్, 5 టాప్స్కి 99 రూపీస్ డెలివరీ ఛార్జ్ కదా అనుకుంటే ఏం లేదండి, మాకు అది కూడా లేకుండా రావాలి అనుకుంటే ఇలా అయితే చేసేయండి. ఇప్పుడు మనం కన్ఫర్మ్ ఆర్డర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేవి అడుగుతుందండి, మన ఫోన్ నెంబర్, మన నేమ్, పిన్ కోడ్, లోకాలిటీ, ఫ్లాట్ నెంబర్, ల్యాండ్ మార్క్ ఇలా అడుగుతుంది. మనకి ఇక్కడ సేవ్ అడ్రస్ అంటే సరిపోతుందండి. ఇక్కడైతే నేను అడ్రస్ ఏమి ఇవ్వకపోవడం వల్ల ఇలా అన్ని ఎర్రర్ చూపిస్తుంది. తర్వాత మనకి ఇంకా ఆప్షన్స్ ఉంటాయండి కొన్ని. ఇలా సేవ్ చేసిన తర్వాత మనకి క్యాష్ ఆన్ డెలివరీ అలా అడుగుతుంది, అది ఓకే చేస్తే సరిపోతుందండి. ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఆర్డర్ చేసిన టాప్స్ అవి ఉంటాయి కదా, మనం ఆ బ్యాగ్లోకి వెళ్ళేసి అక్కడ బెడ్షీట్ని రిమూవ్ చేస్తే సరిపోతుందండి. మనకి టాప్స్ అనేవి 150 రూపీస్కే వచ్చేస్తాయి, అండ్ మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి.